ఆంధ్ర రాష్ట్రంలో ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా దిగింది. జరగబోయే ఎన్నికల్లో కొలంబియా నుంచి మెక్సికో నుంచి మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన డ్రగ్స్ బ్యాచ్, వైసీపీలో ఉండే డ్రగ్స్ బ్యాచ్కి పూర్తిగా ఎలక్షన్లో వాళ్ళకి ఆర్థిక సహాయం నుంచి అన్ని సహాయాలు చేసేదానికి ఒక ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా ఆంధ్ర రాష్ట్రంలో దిగిందని మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఎంత ఈజీగా ఈ రాష్ట్రంలోకి వచ్చి ఎలక్షన్స్లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి. జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మన డ్రగ్స్ బ్రహ్మాండంగా మళ్ళీ సరఫరా చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గెలిస్తే ఈ డ్రగ్స్ అమ్మేదానికి కుదరదు, ఆయన ఒప్పుకోడు అని ఏకైక కారణంతో ఈరోజు డ్రగ్ మాఫియా వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తుందనేది వాస్తవం. ఆర్థిక సహాయం కాడించి, రౌడీజం కాడించి ఏ సహాయానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు, తయారుగా ఉన్నారని కూడా మనవి చేస్తూ ఉన్నా. గాంజా బ్యాచ్ ఇక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీ నాయకులు గాంజా సరఫరా చేసే బ్యాచ్ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తే వాళ్ళకి 2-3 పువ్వులు 6 కాయల్లాగా వాళ్ళు వ్యాపారం జరగద్దని ఈరోజు అందరూ వీళ్ళందరూ కలిసి ఆర్థిక సహాయం చేస్తున్నారని కూడా నేను మనవి చేస్తున్నా. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా, ఏ విధంగా వీళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారో మనకందరికీ తెలుసు. మణి అనపురెడ్డి, ఈ మణి అనపురెడ్డి మీద రెడ్ కార్నర్ నోటీస్ ఉన్నది. రెడ్ కార్నర్ నోటీస్ అంటే ఎక్కడైనా ఇమిగ్రేషన్లో రెడ్ కార్నర్ నోటీస్, ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ వస్తే ఇమిగ్రేషన్లో ఏ ఎయిర్పోర్ట్లో అయినా సరే ప్రపంచంలో ఇమ్మీడియట్గా అతన్ని అరెస్ట్ చేస్తారు. గుర్తుందా మీకు? యాష్ అనే మా అబ్బాయి, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాష్ అనే అబ్బాయిని హైదరాబాద్లో అతని మీద నోటీస్ ఉందని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగంగానే ఇమిగ్రేషన్ వాళ్ళు అతన్ని పోలీసులు పిలిచి అరెస్ట్ చేశారు. ఆంధ్ర పోలీస్ వారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ అబ్బాయి, ఏ అబ్బాయి, అనుపురెడ్డి, మణి అనుపురెడ్డి మీద రెడ్ కార్నర్ నోటీస్ వచ్చినప్పుడు ఎవరు ఇమిగ్రేషన్లో అరెస్ట్ చేయలేదంటే, జాగ్రత్తగా వినండి, అతను పాకిస్తాన్ నుంచో నేపాల్ నుంచో వెళ్ళి ఇల్లీగల్గా బార్డర్ క్రాస్ చేశాడని అనుమానము. వెంటనే దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఇమిగ్రేషన్లో ఆపలేదంటే అతను వేరే దేశాల నుంచి, పక్క దేశాల నుంచి మన దేశంలోకి ఎంట్రీ అయ్యాడు. అంత అవసరం ఏమొచ్చింది వైసీపీ పార్టీకి అని మేము ప్రశ్నిస్తున్నాం. కావలి 6వ తేదీ జరిగిన సిద్ధం సభలో అతను స్టేజ్ మీద ఉన్నాడు. ఎక్కడున్నాడు? సిద్ధం స్టేజ్ మీద సెల్ఫీ తీశాడు, జగన్మోహన్ రెడ్డిని కౌగులించుకున్నాడు. ఈరోజు మేము అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి ఈ నేరస్తుడికి అండదండలు ఇస్తున్నాడు అవునా కాదా? లేకపోతే ఒక సిబిఐ రెడ్ నోటీస్ ఉన్న సిబిఐ ఎతకతా ఉంటే మన జగన్మోహన్ రెడ్డి అతనికి అండదండలు ఉన్నాయి. ఈ నెల్లూరులోనే గత 20 రోజుల నుంచి తిరుగుతున్నాడు. సరే, మీకు ఇతన్ని పట్టుకోవడం ఎంత కష్టమో నేను చెప్తా మీకు. ఓకే, ఇది మణి అనుప్రెడ్డి, ఈ వ్యక్తి పేరు వచ్చి మణి అనుప్రెడ్డి, ఈ వ్యక్తి పేరు వచ్చి శివ అనుప్రెడ్డి. మణి అనుప్రెడ్డి, శివ అనుప్రెడ్డి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నా పేరేంటి? ఆనం వెంకటరమణారెడ్డి. నేను బాణం వెంకటరమణారెడ్డి అన్నాననుకో, మీరు నన్ను గుర్తుపట్టలేరు కదా.
గుర్తుపట్టగలుగుతారా? బాణం వెంకటరమణారెడ్డి అంటే నన్ను గుర్తుపడతాను, మీరు ఎవరైనా పట్టలేరు కదా. ఇతను కూడా శివ అనూప్ రెడ్డి, మణి అనూప్ రెడ్డి, మణి అని శివ అని పెట్టుకున్నాడు కాబట్టి మన నెల్లూరు పోలీసు వాళ్ళు, నెల్లూరు ఇంటెలిజెన్సు, ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇతను గుర్తుపట్టలేకపోయారు. ఇతను విజయసాయిరెడ్డి రైట్ హ్యాండు, విజయసాయిరెడ్డి బ్రోకర్, విజయసాయిరెడ్డి ఎలక్షన్ కోసం నెల్లూరుకు వచ్చాడు, విజయసాయిరెడ్డి పక్కలోనే పొనుకొని ఉన్నాడు, విజయసాయిరెడ్డి పక్కలో పడుకున్న వ్యక్తి అతని ఇంట్లో కూడా ఈరోజు దాంకున్నాడు, ఈరోజు పొద్దున వరకు. ఈరోజు మేము అడుగుతున్నాం ఒక క్రిమినల్ని, సిబిఐ నోటీసు ఉన్న క్రిమినల్ని ఆయన ఇంట్లో పెట్టుకొని మా బ్రోకర్ విజయసాయిరెడ్డి, మా బ్రోకర్ పొట్టిసాయిరెడ్డి తిప్పుకున్నాడే, మరి అతను నేరస్తుడు కాదా అని అడుగుతున్నాం. ఒక నేరం చేసిన వాడిని నీ ఇంట్లో పెట్టుకుంటే నువ్వు నేరస్తుడివా కాదా విజయసాయిరెడ్డి అని అడుగుతున్నాం. అదే మాట జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి, నీ సభలో నువ్వు చేతులేసుకొని నువ్వు కౌగులించుకున్న ఈ వ్యక్తుల్ని, ఒకే వ్యక్తులు, ఈ వ్యక్తులు, ఈ వ్యక్తి నువ్వు నేరస్తుడివి కాదా అని అడుగుతున్నావు.